అలాంటి బడ్జెట్స్ ఉండవు అలాంటి అలాంటి ఒక ప్రొడక్షన్ మౌంటింగ్ ఉండదు కొన్ని ప్రాజెక్ట్స్లో ఉంటాయి సో వన్ హ్యాస్ టు బీ వెరీ ఫ్లెక్సిబుల్ యాజ్ అ క్యారెక్టర్ యాక్టర్ నేను ఇంత వస్తేనే నేను చేస్తాను ఇలా ఉంటే నేను అని చెప్పడానికి మనకు అంత సీన్ లేదు మనకి కొంతవరకు ఇది కుదురుతుంది ఎస్ ఓకే సరే ఇది సాటిస్ఫయింగ్ అది ఏ అమౌంట్ అయినా ఉండొచ్చు కానీ ఇట్ హ్యాస్ టు బీ ఫేర్లీ ఫేర్లీ డీసెంట్ ఇస్ వాట్ ఐ ఐఎమ్ మోర్ డ్రివెన్ బై నేను చేసిన క్యారెక్టర్ ఏంటి నేను అది ఫుల్ఫిల్ చేయగలుగుతానా ఎవరు డైరెక్టర్ ఎవరు ప్రొడక్షన్ హౌస్ ఏ హీరోతో సో ఈ చిన్న క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కానీ ఐ నాట్ టూ టు సో టు సో ఫిక్సేటెడ్ ఆన్ మనీ అండ్ నేను ఏదో పెద్ద ఎప్పుడు లైఫ్లో ఐ థింక్ నేను ఏదో సంపాదించాను అని నాకు ఎప్పుడు రియాలిటీ ఏంటంటే ఐ కంటిన్యూ టు హ్యావ్ అ సింపుల్ మిడిల్ క్లాస్ లైఫ్ ఎందుకని అంతే సంపాదిస్తాను నేను పెద్ద ఏదో వంద సినిమాల్లో రోజుకి సినిమాల్లో అలాంటిది ఏం లేదు కదా ఐ ఐ జస్ట్ ఒరిజినల్ కనుల కనులు వచ్చాయి ఇంట్లో కనుక రోల్ స్రాయిస్ రైట్ ఆ అవును నేను చేసిన క్యారెక్టర్ రిచ్ రిచ్ ఉండొచ్చు కానీ మనం అంత రియల్ లైఫ్లో అంత రిచ్గా ఏం లేవు సింపుల్ కార్ సింపుల్ లైఫ్ స్టార్ నాక దిస్ గోజ్ వెరీ నైస్ వాట్ ఈస్ అబౌట్ అవర్ మ్యారిటల్ లైఫ్ ఐ ఐఎమ్ సింగిల్ అండి ఐ నో వై ఐ ఐ ఐ థింక్ ఫార్ ద పర్సన్ దట్ ఐ ఆమ్ ఆ కొన్ని నేను అదే అంటున్నాను కదా నేను ఇది తెలుగులో చెప్పండి తెలుగులో చెప్తాను సరే నేను తెలుగులో చెప్తాను ఐ ఆమ్ సింగిల్ ఎందుకు ఉన్నానంటే చాలా మంది నా పక్కన తిరిగే వాళ్ళందరూ సింగిల్ గా ఉంటారని అంతా అంతా ఇన్స్పైర్ అవ్వాల్సిన ఐ థింక్ పెళ్లి చేసుకోవాలి అది అన్ని కుదిరితే ఇఫ్ యు ఫైండ్ సమ్డీ దట్ యు లవ్ వాళ్ళు కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నారంటే డెఫినెట్గా డెఫినెట్గా కాపురం చేసుకుని పెళ్ళి చేసుకోవాలి నేను యాంటీ మ్యారేజ్ అయితే ఏం కాను నాకు కుదరలేదు అంతే అది అది ఎప్పటికీ కుదరదు నేను చెప్పను మేబీ ఫ్యూచర్లో అవ్వచ్చేమో అవ్వచ్చు నేను ఐమ్ వెరీ యంగ్ అండి అసలు మీరు ఏమనుకుంటున్నారా తెల్ల జుట్టు చేసుకొని మీరు అట్లా అనుకోకండి సో లవ్ అనేది మ్యారేజ్ అనేది లవ్ ఒకటి ఐమ్ ఐఎమ్ ఇన్ లవ్ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ గర్ల్ ఫ్రెండ్ అండ్ మన ఇద్దరికి పెళ్లి చేయాలని లేదు యాక్చువల్లీ మన ఇద్దరికి ఇది బాగుంది ఇది ఏదో ఎలా ఉందో ఇదే బాగుంది కలిసి ట్రావెల్ చేయడం కానీ మ్యారేజ్ అనేది ఒక నాకైతే అది చాలా క్లాస్ట్రోఫోబిక్గా గా అనిపిస్తుంది మనకి అది సెట్ కాదు సార్ మ్యారేజ్ అయిన వాళ్ళందరూ అందుకే నాకు అంటే నేను బట్ నా చుట్టూనే చాలా మంది ఫ్రెండ్స్ ఆర్ వెరీ హ్యాపీలీ మ్యారీడ్ మీరు నమ్ముతారు లేదో జనరల్ గా మనకున్న ఏజ్ ఏజ్ బ్యాచ్ లో అందరూ అప్ప నువ్వు లక్కీరా నువ్వు పెళ్లి చేసుకున్నా యాక్చువల్లీ నాకున్న పక్కనున్న బ్యాచ్ అందరూ హ్యాపీగా ఉన్నారండి చాలా మంది మ్యారేజ్ లో సో ఐ బిలీవ్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ ఇట్ వర్క్స్ ఇట్ రియలీ వర్క్స్ ఐ సీన్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇట్ నాకు అది నాకున్న లైఫ్ స్టైల్ కి నాకున్న మైండ్ సెట్ కి ఇంకా ఇంట్లో అమ్మా నాన్న ఏమనట్లేదు వాళ్ళు అర్థం చేసుకున్నారండి వీడు వీడు ఈ వీడియో ఇంతే నాకు నా సినిమాల మీద నేను నేను ఎక్కువ కాటప్ అయిపోతాను ఒకటి అండ్ మనం కొన్ని డిసిషన్స్ లైఫ్ గురించి కెరియర్ గురించి ప్రాజెక్ట్ చేయాలా వద్దా ఇది చేయాలా వద్దా నేను ఓన్గా తీసుకోవడం అనేది నాకు అలవాటు అయిపోయింది అది సో అది ఒక అలవాటు వచ్చేసిన తర్వాత సొంతంగా ఒంటరిగా ఉండడం ఆఫ్కోర్స్ ఫ్యామిలీ మదర్ ఫాదర్ చెల్లి మేనల్లుడు ఉన్నాడు సో ఏంటంటే అక్కడ ఒక తృప్తి నేను దాంతో హ్యాపీగా ఉన్నాను కానీ ముందు ఏం జరుగుతుందో మనకి తెలీదు ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఇది బాగుంది ఇలాగే కంటిన్యూ అయితే బాగుంది రోజుకి ఇది బాగుంది చాలా మంది మగవాళ్ళు కుళ్ళు పడేటట్టుగా బతుకుతున్నారు అనీష్ గారు ఎంతో మంది ఆ అసలు ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు అన్నట్టుగా ఉంటది బట్ మీకోసం కూడా వైట్ హెయిర్ కావాల్సిన వాళ్ళ కోసం కూడా ఎతికే అమ్మాయిలు ఉన్నారు సార్ మీరు కూడా ఎంజాయ్ చేయాలి అందులో పడాలి మేమే పడి మేమే క్రష్ అవ్వకూడదు మీరు కూడా రావాలి అందులోకి ఎవరి మంత్ ట్యాంట్రమ్స్ ఉంటాయి ఇన్ని ఇది కావాలి అది కావాలని అన్ని మీరు అనుభవించాలని కోరుకుంటున్నాం అవుతుంది అవుతుంది వాట్ కైండ్ ఆఫ్ వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఏంటంటే సార్ మొన్నటి వరకు కోర్స్ మిస్ట్రీ ఆఫ్ మోక్షా ఐలెన్ మీద ఉన్న అది రిలీజ్ అయింది ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ ఇట్ డూ వెల్ అసలు నంబర్ వన్ ఆన్ ఇన్ తెలుగు నంబర్ వన్ ఇన్ మలయాళం నంబర్ వన్ ఇన్ హిందీ ఈ మూడు లాంగ్వేజెస్లో నంబర్ వన్లో ఉంది ప్లాట్ఫామ్లో సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు నెక్స్ట్ అనేది ఒక చిన్న ఒక సినిమా తీసాను అది రెడీగా ఉంది అది ఆడియన్సెస్ ముందు ప్రేక్షకుల ముందు తీసుకొని రావాలి చాలా ఏళ్ళైంది సినిమా తీసి వెబ్ సిరీస్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ తీసాను గాడ్స్ అండ్ మోక్ష సో సినిమా అనేది ఇప్పుడు కోటి కోటి తర్వాత తీసిన సినిమా ఇప్పుడు ప్రొడక్షన్ మీరే మా ఫ్రెండ్స్ చేశారండీస్ట్లు చాలా మంది అందరు కొత్తలే అండి యాక్చువల్లీ మీకు ఒక మన షూట్ అయిన తర్వాత మీకు ఒక చిన్న ప్రివ్యూ లాంటిది చిన్న క్లిప్ చూపిస్తాను సో అది సినిమా రెడీ అవుతుందండి ఆల్మోస్ట్ ఇంకా దాన్ని ఇప్పుడు థియేటర్స్ కి తీసుకొని రావాలి సో ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ నెక్స్ట్ సో సోర్ లో ఇంకొక మైల్ స్టోన్ ఉండాలి సో ఐఎమ్ ఫర్ దెస్ట్ లెట్ టైం చాలా తీసుకున్నాను బట్ ఇట్స్ వెరీ నైస్ నాకైతే నాకు పర్సనల్గా చాలా విషయాల్లో నాకు తెలిసిన వాటిని ప్రపంచానికి చెప్పాలనుకున్నాను చెప్పాను యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అనీష్ గారు ఆల్వేస్ లైక్ దాట్ మంచి ప్రాజెక్టు రాండి సినిమా కూడా మళ్ళీ క్రాఫ్ట్ మీద పట్టున్న వాళ్ళకి క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళకి ఇండస్ట్రీ ఎప్పుడు హెల్ప్ చేస్తుంది అది నేను అనుకుంటున్నాను ప్రేక్షకులు కూడా చాలా కొత్తగా ఆలోచిస్తున్నారు మీలాంటి కొత్త ఐడియాలతో వచ్చే వాళ్ళకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించే వాళ్ళ గురించి డెఫినెట్గా ఆలోచిస్తున్నారు ప్లస్ హోప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంకో సర్ప్రైజ్ జరిగింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ యువ ఇట్స్ బీన్ సచ్ అ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ టాకింగ్ టు యూ నాకు చిన్న థెరపీ సెషన్లో ఉంది ఏదో మాట్లాడుకున్నాము కొన్ని గుర్తు చేసుకున్నాము ఇట్స్ బీన్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సో మచ్ అదే అంటే జర్నీని ఒక్కసారి మనం మనం నడిచి వచ్చిన ప్రతి అడుగుని ఒక్కసారి గుర్తు చేసుకుందాం అంతే ఇట్ జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి ఆల్ కైండ్స్ ఆఫ్ సినిమా అప్డేట్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ న్యూస్ ఆల్ కైండ్స్ ఆఫ్ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ సో మీకు అన్ని ఎగ్జైటింగ్ స్టఫ్ సినిమా రిలేటెడ్ స్టఫ్ అంతా మీ తెలుగులో ఉంటుంది సో సబ్స్క్రైబ్ టు ఇట్ అండ్ ఫాలో ఇట్ థ్యాంక్ యూ